సింగరేణిలో ఉద్యోగాల నియామకాల కోసం నిర్వహించిన పరీక్షలు వివాదాస్పదమవుతున్నాయి. పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో ఎన్నోసార్లు నియామక పరీక్షలు నిర్వహించిన ఘనత సింగరేణిది. కానీ ఈసారి పరీక్షల నిర్వహణను జేఎన్టీయూకి అప్పగించిన తర్వాత విమర్శలు ఎందుకొస్తుంది? పరీక్షా పత్రం లీక్ అయిందని బాధితులు చేస్తున్న ఆరోపణలో నిజమెంత? ఈ వివాదంపై సింగరేణి గుర్తింపు సంఘం నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు? ఇటీవల సింగరేణి సంస్థ జూనియర్ అసిస్టెంట్ పరీక్ష నిర్వహించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణి సంస్థ తొలి ఉద్యోగ ప్రకటన ఇది. అక్టోబర్ 11న దాదాపు 73,000 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. గతంలో 10,000 లోపు అభ్యర్థులు ఉంటే సింగరేణి సంస్థనే పరీక్ష నిర్వహించేది. ఈసారి అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పరీక్ష నిర్వహణ బాధ్యతల్ని జేఎన్టీయూకి అప్పగించింది సింగరేణి సంస్థ. పరీక్ష నిర్వహణ వరకు అంతా బానే ఉంది, కానీ ఫలితాల విడుదల తర్వాత అసలు వివాదం మొదలైంది. పరీక్షా పత్రం లీక్ అయిందంటూ బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో బాధితులు సింగరేణి సంస్థ యాజమాన్యంపై, జేఎన్టీయూ అధికారులపై, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘాల నాయకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. గతంలో పరీక్షలు నిర్వహించినప్పుడు ఎప్పుడూ ఆరోపణలు రాని సింగరేణి సంస్థపై మొదటిసారి ఇంత పెద్ద స్థాయిలో విరుచుకుపడటం యాజమాన్యానికి మింగుడుపడటం లేదట. ఎక్కడ లోపం జరిగిందని ఆరా తీస్తున్నారట. గతంలో ఉదయం పరీక్షలు జరిగితే సాయంత్రం లోపు ఫలితాలు విడుదలయ్యేవి. ఈసారి వారం రోజుల తర్వాత విడుదలవటం వెనుక ఆంతర్యం ఏంటనేది విద్యార్థుల ప్రశ్న. అంతేకాదు, పరీక్షలకు ఓ రోజు ముందు హైదరాబాద్లోని కుకటపల్లిలో ఓ ఇంట్లో కొందరు అభ్యర్థులకు ముందే ప్రశ్నాపత్రం ఇచ్చి జవాబులు రాయించారన్న ప్రచారం జరుగుతోంది. ఒక్కో పోస్టుకు 6 లక్షల నుంచి 15 లక్షల వరకు ఒప్పందం జరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీరాంపూర్, నర్స్పూర్, బెల్లంపల్లి ప్రాంతాల్లో 70 మంది అభ్యర్థుల నుంచి 1 కోటి రూపాయల వరకు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి మిగతా చోట్ల ఎన్ని కోట్లు చేతులు మారాయో అనే చర్చ జరుగుతోంది. ఫలితాల విడుదలకు ముందే కొందరు అభ్యర్థులు తమకు ఉద్యోగం వచ్చిందని చెప్పుకుంటున్నారట. ఉద్యోగ నియామకాల్లో ఆరోపణలు సింగరేణికి తలనొప్పిగా మారాయి. ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ సైతం ఎక్కడా అక్రమాలు జరగలేదని చెప్పుకొస్తూనే ఉన్నారు. జేఎన్టీయూ కూడా వివరణ ఇచ్చుకుంది. పరీక్షకు కొన్ని గంటల ముందు డ్రా తీసి పరీక్షా కేంద్రాలకు తెలియజేశామని, లీక్ అయ్యే అవకాశమే లేదనేది జేఎన్టీయూ వాదన. అక్రమాలపై ఆధారాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలంటున్నారు అధికారులు. పేపర్ లీకేజ్ వెనుక సింగరేణి గుర్తింపు సంఘం నాయకుల హస్తం ఉందంటూ బాధితులు మరో బాంబు పేల్చడం కలకలం రేపుతోంది. సదరు నాయకులు కూడా నోరు మెదపకపోవడం ఆరోపణలకు బలాన్నిస్తోంది. ఈ ఆరోపణలపై సింగరేణి సంస్థ గుర్తింపు సంఘం అధ్యక్షురాలిగా ఉన్న ఎంపీ కవిత గుర్రుగా ఉన్నారట. సింగరేణి యాజమాన్యాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారట. మరి ఈ వివాదానికి పులిస్టాప్ ఎలా పడుతుందోనని అంతా ఎదురు చూస్తున్నారు.